నేను రమణతోనే అన్నాను నువ్వు ఎప్పటికి నిలబడతావు నీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు ఏంటయ్యా ఇది అర్థం లేకుండాను నీ ఇల్లేమో మమ్ముటికి అమ్మేసుకుంటావా ఇప్పుడు చిన్న పాకలాగా బాపు ఇంటి మీద ఇల్లేసుకుంటావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ భార్యా పిల్లలు ఏమీ అనుకోరనా వాళ్ళకు మాత్రం మనసులో ఏమీ అనిపించదా వాళ్ళకు ఫీలింగ్స్ ఉండవా నిన్నేమీ అండం లేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా నేనైతే రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుందానరా అనే దాన్ని నేను కృష్ణరాజును కూడా కడిగేశాను ఏంటి కృష్ణరాజు గారు ఒక రచయితను పట్టుకొని అలా నిండా ముంచేయటం ఏమైనా బాగుందా అని అడిగా నాది మాత్రం డబ్బు కాదా అని నాకు తెలివిగా కృష్ణరాజు సమాధానం చెప్పాడు నీదే డబ్బు వాళ్ళ దగ్గర ఏముందని వాళ్ళకేం ఏడ్చిందని నేను కృష్ణరాజు ముఖం మీదే అన్నాను రమణను కూడా కడిగేశాను నీకు తెలిసిన చాలామంది మార్వాడీలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక్క మాట చెప్పి షూరిటీ ఇప్పించుకుంటే పోయేది కదా ఇల్లు అమ్ముకోవటం కాపురాన్ని గుళ్ళ చేసుకోవటం అవసరమా అంత అమాయకత్వం ఏంటండి అని కృష్ణరాజు గారు రమణ గారిని నిండా ముంచేశారు ఇవి గారి భార్య రామలక్ష్మి గారు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అవును మీరు విన్నది నిజమే కృష్ణరాజు గారి వల్ల మొల్లపూడి వెంకటరమణ గారు సర్వం కోల్పోయారు ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది చివరకు తన స్నేహితుడు బాపు గారిని అడిగి ఆయన ఇంటి మీద ఓ పోషన్ను వేసుకోవాల్సి వచ్చింది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అసలు వివాదం ఏమిటి కోట్ల కోట్ల ఆస్తి ఉన్న కృష్ణరాజు గారితో ముళ్ళపూడి గారికి డబ్బు గొడవ ఏంటి అన్నది తెలుసుకోవాలంటే అసలు కథ ఏంటో తెలుసుకోవాల్సిందే రెండు వేల పదకొండవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ముళ్లపూడి వెంకటరమణ గారు చనిపోయారు సరిగ్గా పదకొండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తారీఖున కృష్ణరాజు గారు మరణించారు ఇద్దరూ ఇప్పుడు ఈ లోకంలో లేరు వీరిద్దరి మధ్య ఉన్న కాంట్రవర్సీ ఏంటన్నది కూడా చాలామందికి తెలియదు కాదు కాదు పెద్ద హీరో కాబట్టే ఆ కాంట్రవర్సీ తెరమరుగు అయింది అయితే ఎంత చిన్న కాంట్రవర్సీ అయినా ఈ కాలంలో జరిగి ఉంటే రచ్చరచ్చ అయి ఉండేది కానీ ఆ కాంట్రవర్సీ జరిగింది భక్త కన్నప్ప సినిమా సమయంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో అనమాట అంటే నేటికి సరిగ్గా నలభై ఆరు ఏళ్ల క్రితం అనమాట ఇంతకుముందే భక్త కన్నప్ప సినిమా తెలవనక కథ ఏంటి ఆ సినిమా చిత్రీకరణ ఎలా జరిగింది అన్నది చెప్పుకున్నాం కదా ఒకవేళ ఆ వీడియోని చూడకపోతే ఐకార్డ్స్లో ఉంటుంది చూడొచ్చు ఇక అసలు విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో గోపీ కృష్ణ అనే బ్యానర్ను కృష్ణరాజు గారు ప్రారంభించారు సొంతంగా సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు తను హీరోగా మొదట కృష్ణవేణి అనే సినిమాను తీశారు అయితే దీనికి కృష్ణరాజు గారు ఒక్కరే నిర్మాత కాదు అదే ఆయనతో పాటు మరో ఇద్దరు నిర్మాతలు కూడా ఉన్నారు కాకపోతే అధిక మొత్తం పెట్టుబడి మాత్రం కృష్ణరాజు గారు పెట్టారు మొత్తానికి సినిమా హిట్ అయింది పెట్టిన డబ్బు కూడా వచ్చేసింది ఇక రెండో సినిమాగా భక్త కన్నప్ప సినిమాను ప్రారంభించాలనుకున్నారు అయితే దీనికి మొదట్లో దర్శకుడిగా కృష్ణవేణి సినిమాకు దర్శకత్వం వహించిన వి మధుసూదన్ రావు గారిని అనుకున్నారు కానీ ఆయన కాంబినేషన్లో బొల్లిమింత శివరామకృష్ణ గారి రచనా సారాజ్యంలో పూర్తయిన భక్త కన్నప్ప సినిమా స్క్రిప్ట్ను సన్నిహితులకు చూపిస్తే ఇది కమ్యూనిస్ట్ కన్నప్పలాగా ఉందంటూ విమర్శలు చేశారు దీంతో సినిమా ఫలితం తేడా కొడుతుందన్న భయంతో బాపు గారులను ఇందులోకి రప్పించారు మధుసూదన్ రావు గారిని శివరామకృష్ణ గారిని తప్పించారు బాపు గారులు భక్త కన్నప్ప ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత కథ కొత్తగా తయారైపోయింది మొత్తం మీద సినిమా నిర్మాణం మొదలైంది అయితే ఈ సినిమాకు పూర్తిగా కృష్ణరాజు గారి నిర్మాత సోలో నిర్మాత అన్నమాట ఈ సినిమాను గ్రాండ్గా తెరకెక్కించేందుకు అటవీ నేపథ్యం కనిపించేందుకు చాలా రిస్క్ తీసుకుని మరీ షూటింగ్ చేశారు ఈ క్రమంలోనే అనుకున్న దానికంటే బడ్జెట్ చాలా ఎక్కువైంది షూటింగ్ పూర్తి కాకముందే డబ్బుకు లోటు వచ్చింది అంతటి కృష్ణరాజు గారికి డబ్బు ఇబ్బంది రావడాన్ని రమణ గారు గ్రహించారు అయితే ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఎవరిని అడగని కృష్ణరాజు గారు రమణ గారిని మాత్రం అప్పు అడిగారు సినిమా పూర్తయ్యాక విడుదలయ్యాక ఇస్తానన్న హామీతో అప్పు అడిగారు అంతే అంతటి రాజుగారే అడిగేసరికి రమణ గారు సంతోషంగా ఉన్నదంతా ఇచ్చేశారు అప్పటికే తన వద్ద ఉన్న దానితో పాటు ఓ ఫైనాన్షియర్ దగ్గర ష్యూరిటీగా ఉండి కృష్ణరాజు గారుకు ఐదు లక్షల అప్పును ఇచ్చేశారు బాపు గారికి ఏదీ చెప్పకుండా చేయని రమణ గారు ఈ డబ్బు అప్పు ఇచ్చిన సంగతిని మాత్రం ఎందుకనో దాచారు అదే రమణ గారు చేసిన పొరపాటైంది సరే ఏదైతేనేం డబ్బు వచ్చింది సినిమా షూటింగ్ ముగిసింది నిర్మాణాంతర పనులు కూడా పూర్తి చేసుకుని పంతొమ్మిది సంవత్సరంలో సినిమా రిలీజ్ అయింది బ్రహ్మాండమైన హిట్ అయింది సినిమా హిట్ కావడంతో అటు రమణ గారికి కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అయింది కారణం డబ్బు తిరిగి ఇచ్చేస్తాడన్న నమ్మకం రావడమే సినిమాకు పెట్టిన డబ్బులు రావటం అంతకు రెండు మూడు రెట్ల లాభం రావడం కూడా జరిగింది కానీ రమణ గారి ద్వారా వచ్చిన అప్పును తీర్చడంలో కృష్ణరాజు గారు ఆలస్యం చేశారు ఆ అప్పు ఊసే ఎత్తడం మానేశారు దీంతో ఆ ఫైనాన్షియర్కు ఏమనిపించిందో ఏమో కానీ కృష్ణరాజు గారు తన డబ్బు ఇవ్వాలనుకున్నారో ఏమో కానీ ఇక రమణ గారిపై పడ్డారు వరుస పెట్టి రమణ గారికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు మీరే కదా ఇప్పించింది షూరిటీ ఇచ్చింది మీరే నాకు ఇవ్వండి ఆయన దగ్గర మీరు తీసుకోండి అంటూ వెంటబడ్డాడు మొదట్లో రమణ గారు కృష్ణరాజు గారికి ఫోన్ చేసి ఇలా డబ్బులు ఇవ్వాలి కదండి అతనికి ఏదో అవసరం ఉందట అడుగుతున్నాడు అని నెమ్మదిగా చెప్పేవారు అయితే దానికి కృష్ణరాజు గారు మాత్రం కొన్నాళ్ళు ఆగమనండి మనం ఎక్కడికి పోతాం ఇస్తాంలే అని వాయిదాలు వేస్తూ వచ్చారు అటు ఫైనాన్షియల్ ఫోన్లు ఇటు కృష్ణరాజు గారి దాటవేత దొరండి మధ్యలో రమణ గారు ఇరుక్కుపోయారు తాను ఇచ్చింది పోతే పోయింది అటు ఫైనాన్షియల్ ఇచ్చిందైనా ఇస్తే తన మాట దిక్కుతుంది కదా నా మీద ఒత్తిడి తగ్గుతుంది కదా అన్నది రమణ గారి ఆవేదన అలా కాలం గడిచిపోతూనే ఉంది అప్పు పేరుకుపోతూనే ఉంది మొత్తం మీద అలా పదేళ్ల గడిచిపోయింది కృష్ణరాజు గారు సినిమాల మీద సినిమాలను తీస్తూ వస్తున్నారు కానీ అప్పు సంగతి మాత్రం ఎత్తటం లేదు భక్త కన్నప్ప సినిమా తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో బాపు దర్శకత్వంలో వచ్చిన మన ఊరి పాండవుల సినిమాలోనూ కృష్ణరాజు గారు ఉన్నారు ముళ్లపూడి వెంకటరమణ గారు మాటలు రాశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన బుల్లెట్ అనే సినిమాలోనూ కృష్ణరాజు గారు హీరోగా నటించారు ఆ సినిమాకు కూడా మొళ్లపూడి కథను అందించారు విచిత్రం ఏంటంటే ఈ బుల్లెట్ అనే సినిమాకు నిర్మాత ముళ్లపూడి వెంకటరమణ కాగా కృష్ణరాజు గారు సమర్పకుడు అంటే వీరి మధ్య పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కాస్త మాటలు రాతల కోతలు ఉన్నాయని తెలిసిపోతుంది కానీ ఆ అప్పును మాత్రం రాజుగారు తీర్చలేదు రాజుగారు కదా తీరుస్తారులే అన్న నమ్మకం రమణ గారిది అనుకుంటాం కానీ ఎంతకు ఆ డబ్బు ఇవ్వటం లేదాయా ఫైనాన్షియల్ పెడుతున్న బాధలు మరింత ఎక్కువయ్యాయి దీంతో రమణ గారు భరించలేక ఇది ఎటు తెలియ విధంగా లేదు కదా అని అప్పట్లో సినీ వ్యవహారాలకు వివాదాలకు పెద్ద దిక్కుగా ఉండే సీనియర్ నిర్మాత డివిఎస్ రాజుగారికి అసలు విషయాన్ని అంతా రమణ గారు చెప్పేశారు ఇది సంగతి నా బాధను కాస్త తప్పించండి అని మొరపెట్టుకున్నారు అంతే డీవీఎస్ రాజుగారు వెంటనే కృష్ణరాజు గారుకు లయం కలిపారు ఏంటయ్యా కృష్ణరాజు ఇలా చేయడం తగున వాళ్ళ డబ్బు వైదో వాళ్లకు ఇచ్చేయచ్చు కదా మధ్యలో ముళ్ళపూడి గారు ఇరుక్కుపోయారు ఏదైనా ఉంటే అతడితో మాట్లాడి సెటిల్ చేశాయి అంటూ కాస్త కఠినంగానే గారిని హెచ్చరించారు డివిఎస్ రాజుగారికి చెప్తేనైనా తన కష్టం తీరుతుందని అనుకుంటే యువతల ఈ రాజుగారు పీగిసిపోయారు ఏనాడు ఏవరు తనను పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు చిన్నప్పటి నుంచి రాయలుగానే బతికాను ఈనాడు నా పరువు పోయినంత పనైంది కాస్త ఆలస్యమైతే ఆగలేరా నాకంటూ వేరే వ్యవహారాలు ఉండవా అప్పును తీర్చనని నేనేమైనా చెప్పానా కాస్త వ్యవధి కావాలి అన్నాను దీనికే ఇండస్ట్రీలో పెద్ద మనుషుల వరకు వెళ్ళి పరువు తీస్తారా అని కృష్ణరాజు గారు ఉక్రోషపడ్డారు ఆగ్రహావిశాలకు లోనయ్యారు ఫలితంగా ఆ డబ్బు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అనేంతవరకు వ్యవహారం వెళ్ళిపోయింది చివరకు రమణ గారి నెత్తిన ఆ అప్పు వ్యవహారం వెళ్ళిపోయింది అప్పట్లో ఐదు లక్షలు అంటే మామూలు మాటలు కాదు అందులోనూ ఫైనాన్షియర్ల దగ్గర తీసుకున్న డబ్బు అప్పు అన్నది వడ్డీలు చక్రవడ్డీలు బారు వడ్డీల రూపంలో తడిసి మోపిడై కూర్చుంటుంది తీసుకున్నది లక్ష రూపాయలైనా పది లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది అందుకే ఒక్క సినిమా ఫ్లాప్ అయినా పెద్ద పెద్ద నిర్మాతలు సైతం తట్టాబుట్టా సర్దేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ఉదంతాలు కోకొలలు ఇక రమణ గారి పరిస్థితి అలాగే తయారైంది ఫైనాన్షియల్ అప్పుగా ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు తీరా అన్ని లెక్కిస్తే ఇవ్వాల్సింది డెబ్బై లక్షల దాకా తేలింది దీన్ని ఎలా తీర్చాలి ఇండస్ట్రీలో మంచి పేరు అయితే ఉంది కానీ డబ్బు సంపాదన మాత్రం అంతంత మాత్రమే ఏదో సొంత ఇల్లు కట్టుకుని కొడుకు కూతుళ్ళను అయితే మంచిగా చదివించుకునే స్థాయిలో మాత్రమే రమణ గారు ఉన్నారు అంత అప్పు తీర్చాలంటే మాత్రం ఆయన వల్ల కాని పని చివరకు కృష్ణరాజు గారిని అడిగిన ఫలితం లేకపోవడంతో మద్రాసులో ఉన్న సొంత ఇంటిని రమణ గారు అమ్మకానికి పెట్టారు ఆ ఇంటిని అమ్మిపెట్టే బాధ్యతను బాపు గారికే అప్పగించారు రమణ గారు అప్పు తీర్చడం లేటు అవుతున్న తరుణంలోనే ఈ విషయాన్ని బాపుగారికి గతంలోనే చెప్పేశారు అయితే నిండా ముడిగిన తర్వాత అన్నట్టు మనం చేయగలిగేది ఏమీ లేదని తెలిసి బాపుగారు సైలెంట్గా ఉండిపోయారు బాపు గారికి గారితో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బాపుగారు చెప్పారనే మద్రాసులో అప్పటికి ఇల్లు అవసరం లేకున్నా సరే దాదాపు కోటి రూపాయలు పెట్టి రమణ గారి ఇంటిని గారు కొన్నారు అలా వచ్చిన డబ్బుతోనే రమణ గారు ఆ అప్పులను తీర్చేశారు అప్పటికప్పుడు సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకపోవడంతో అంత డబ్బు కూడా లేకపోవడంతో బాపు గారి ఇంటి మీదే మరో పోర్షన్ను వేసుకున్నారు అలా క్రమక్రమంగా రమణ గారు నిలదొక్కున్నారు కృష్ణరాజు గారి వల్ల సొంత ఇంటిని రమణ గారు అమ్మేసుకుని భార్యా పిల్లలతో బాపు ఇంటికి చేరాల్సి వచ్చింది అయితే ఇక్కడే ఒక విషయం క్లారిటీగా చెప్పుకోవాలి కృష్ణరాజు గారి వల్ల రమణ గారు ఇల్లు అమ్మేసుకున్నారు మమ్ముట్టికి ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది అని ఆరుద్ర గారి భార్య స్పష్టంగా చెప్పారు ఇక ఓ కన్నప్ప వల్ల ఇల్లు అమ్మేసుకుని రమణ నా ఇంటి వద్దకు వచ్చేశారు అని బాపు గారు కూడా క్లియర్గా చెప్పారు అయితే రమణ గారి కుమారుడు వర వరగారు తాజాగా కొన్ని కొత్త విషయాలు చెప్పారు కృష్ణరాజు గారు చనిపోయిన తర్వాత మీడియాలో ఈ ఐదు లక్షల వివాదానికి సంబంధించిన వార్తలు రావడంతో వర ముళ్ళపూడి గారు ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు మా ఇంటిని మమ్ముట్టి గారు కొనలేదు మా ఇంటి ముందు ఉన్న ఓ ఖాళీ స్థలాన్ని మమ్ముట్టి గారు కొనుగోలు చేశారు అది మాది కూడా కాదు రావు గోపాలరావు గారిది ఆ స్థలాన్ని కూడా మమ్ముట్టి గారికి మా నాన్నగారే చూపించారు ఇది వాస్తవం మమ్ముట్టి గారు మా ఇంటిని కొన్నారన్న వార్త అయితే అబద్ధం అని వరాముళ్ళపూడి గారు స్పష్టం చేశారు అయితే ఇక్కడే ఓ ప్రశ్న తలెత్తుతుంది ఆరుద్ర గారి భార్య చాలా క్లారిటీగా మమ్ముట్టి గారే ఆ ఇంటిని కొన్నారని చెప్తున్నారు కానీ వరాముళ్ళపూడి గారు మాత్రం కొన్నది మమ్ముట్టి గారు కాదు అని చెప్తున్నారు మరి ముళ్లపూడి వెంకటరమణ గారి ఇంటిని మమ్ముట్టి గారు కొన్నట్టు వార్తలు ఎలా వచ్చాయి ఎవరు క్రియేట్ చేశారు ఇది నిజమేనా లేక వరా ముళ్లపూడి గారు చెప్తున్నట్టు పుకార్లేనా అన్నది మాత్రం సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది సరే ఏదైతేనేం ఎవరో ఒకరు ముళ్లపూడి గారి ఇంటిని కొన్నారు ఆయన అప్పులు తీరిపోయాయి ఎంత జరిగినా సరే కృష్ణరాజు గారిలో చలనం లేకపోయింది పరువు పోయిందన్న పంతం ఆయనది ఇలా అయితే కుదరదు అని రమణ గారికి అనిపించింది సన్నిహితుల సలహాతో హైదరాబాద్ కోర్టులో కేసు వేశారు తను ఉండేది మద్రాసులో అయినా హైదరాబాద్లోనే కేసు వేయాల్సిన పరిస్థితి వచ్చింది కారణం కృష్ణరాజు గారు ఉండేది హైదరాబాద్లో కావడమే హైదరాబాద్ సివిల్ కోర్టులో ఈ కేసు విచారణ దాదాపుగా పదేళ్ల పాటు సాగింది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఓవైపు చూస్తే కృష్ణరాజు గారికి ఉన్న పలుకుబడి వల్ల కేసు వాయిదాలు పడుతూ ఉండటం మరోవైపు రమణ గారు అటు మద్రాసు నుంచి హైదరాబాద్కు ఈ వాయిదాలకు హాజరయ్యేందుకు చక్కర్లు కొడుతూ ఉండటం నిత్యకృత్యమైపోయింది ఈ కేసు వ్యవహారాన్ని పరిశీలిస్తూ వస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాపు రమణల వీరాభిమాని అయిన జస్టిస్ పత్తిపాటి అంకమ్మ చౌదరి అలయాస్ పిఏ చౌదరి గారు తన పలుకుబడి ఉపయోగించి కేసు త్వరగా ముగింపునకు వచ్చేలా చేశారు అయితే చట్ట ప్రకారం ఇలా చక్రవడ్డీలు బారు వడ్డీలు లాంటివి చల్లవు కోర్టులో కృష్ణరాజు గారికి రమణ గారు నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చినట్టు తేల్చారు ఆ డబ్బును కృష్ణరాజు గారు రమణ గారికి చెల్లించాల్సిందేనని తీర్పు వచ్చింది అయితే ఇక్కడే ఓ తిరకాసు కోర్టు పెట్టింది ఇంత డబ్బును రాజుగారు ఇవ్వలేరేమో అని భావించి నెలకు పాతిక వేల చొప్పున ఆ నాలుగు లక్షల డబ్బును పదహారు నెలల్లోగా అప్పు తీర్చాలని తీర్పునిచ్చింది కృష్ణరాజు గారు అలాగే చేసి రమణ గారి అప్పును తీర్చేశారు ఏంటి ఇదంతా అబద్ధమని అనుకుంటున్నారా అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసుకున్న తన ఆత్మకథ కోతి కొమ్మచ్చి పుస్తకాన్ని చదవండి అందులో చాలా క్లియర్గా క్లారిటీగా రమణ గారు ఈ వివాదం గురించి పరోక్షంగా రాసుకొచ్చారు కృష్ణరాజు అప్పు వివాదం అన్న పేరును ప్రస్తావించకుండా భక్త కన్నప్ప సినిమా పేరును తెలివిగా వాడుకొని రమణ గారు రాశారు అప్పులు చేసి బాగుపడ్డాను అప్పులిచ్చి ఓగుపడ్డాను రెండింటికి రెండు డాక్టరేట్లు ఇచ్చారు రెండో డాక్టరేటు ఒక కన్నప్పకి అప్పించిన తప్పుకి ఆరడుగుల పొడుగు వాడి గంట గ్లిసరిన్ చూసి కన్నీరు అనుకుని జాలిబడి అప్పిచ్చాను ఇంత గొప్పవాడు నన్ను అడిగాడే అన్న అహంకారపు మైకంలో నా దగ్గర కొంత ఉంటే మార్వాడి దగ్గర మరికొంత అప్పు చేసి మరీ ఇచ్చాను బాపుకి కూడా చెప్పకుండా ఇచ్చాను ఉపకారం చేద్దాం అనుకున్నాను అపకారికి ఉపకారం ఎవరైనా చేస్తారా ఉపకారికి అపకారం చేయటం ఆయన ప్రత్యేకత ఇందుకు హైదరాబాద్ కోర్టులే సాక్ష్యం అని కోతి కొమ్మచ్చిలో ముళ్ళపూడి గారు స్వయంగా రాసుకొచ్చారు ముళ్ళపూడి వెంకటరమణ గారే కాదు బాపు గారు కూడా ఈ ఉదంతం మీద పరోక్ష వ్యాఖ్యలు చేశారు అదే కోతి కొమ్మచ్చి పుస్తకంలో బాపు చేసిన వ్యాఖ్యానం కూడా ఉంది డబ్బు చేసిన స్థితిలోనే రమణ గారు గారికి ఐదు లక్షలు అప్పిచ్చారు ఇదే ఛాన్స్లోని రమణ గారికి డబ్బు నయం చేయడం గురించి నేను దేవుడితోనూ దేవుడు కన్నప్ప గారితోనూ ఇంగ్లీష్లో మాట్లాడటం జరిగింది కన్నప్ప గారు ఐదు లక్షల అప్పును పదేళ్ల పాటు వడ్డీతో అరవై డెబ్బై లక్షల దాకా డేకించి పెంచి రమణ గారి ఇల్లు అమ్మించి పెట్టారు అప్పుడు డబ్బు కుదిరి పొగరు దిగిన రమణ గారు మా ఇంటి డాబా మీద వాలి మూడు గదుల వాటా కట్టుకున్నారు ఆ విధంగా మేమిద్దరం మళ్ళీ ఒకే ఇంటి వాళ్ళమయ్యాం అంటూ తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అప్పును గుర్తు చేస్తూ బాపు గారు కామెంట్లు చేశారు వీరిద్దరే కాదుండయి ముళ్లపూడి వెంకటరమణ గారి సతీమణి రచయిత్రి శ్రీదేవి ముళ్లపూడి గారు రచించిన నెమరేసిన మెమొరీస్లో కూడా ఈ సంగతిని రాసుకొచ్చారు మీకు డౌట్లు ఉంటే ఆ పుస్తకాల పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి కొని చదువుకోవచ్చు విషయాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు ఇక ఫైనల్గా ఒక్క మాట ఇక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్న ఒక్క ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా కృష్ణరాజు గారు తన అప్పును తీర్చేసినట్టు లెక్క అలా న్యాయంగా కృష్ణరాజు గారు ఆ అప్పు నుంచి బయటపడ్డట్టు అయింది కానీ మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది కదండి రియల్ వేరు రియల్ వేరు అంటారు కదా అలా వ్యక్తిగతంగా మాత్రం ముళ్లపూడి వెంకటరమణ గారికి కృష్ణరాజు గారు రుణగ్రస్తులుగానే ఉన్నారు ఉండి పోయారు కూడా ఇదండి ముళ్లపూడి వెంకటరమణ గారు కృష్ణరాజు గారి మధ్య జరిగిన ఐదు లక్షల అప్పు వివాదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ